రాజకీయాలు భలే చిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్టీ వాళ్లకు ఆ పార్టీ కండువ కప్పి టికెట్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు అన్ని పార్టీలోనూ జోరుగానే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇది కూడా సాధ్యం కావడం లేదు. త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొందరు ఇలా త్యాగాలు చేసే వారికి సాధారణంగా హామీలతో కూడిన బుజ్జగింపులు కామన్. ఎమ్మెల్సీ, రాజ్యసభ నామినేటెడ్ పోస్టులు ఇలా చాలా ఉంటాయి హామీల జాబితాలో. అయితే అటు పార్టీల నేతలు, ఇటు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇద్దరూ తెలివిమీరిపోయారు. ఇప్పుడు ఏరు దాటాక ఓడమల్లన కాస్త ఓడిమల్లన అవుతాడనే భయం ఉండనే ఉంది. అందుకే హామీలతో పాటు ముందుగా మాకింటి అంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందరికీ కాకపోయినా కొన్ని చోట్ల ఇలాంటి వాళ్ళని డబ్బుతో కొనాల్సి వస్తోందట. అయితే ఈ ఖర్చు పార్టీల ఖాతాల మీద కాకుండా టికెట్లు తెచ్చుకునే వాళ్ల ఖాతాల మీద పడుతోందట. ఇలా ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా లాస్ట్ మినిట్ లో తప్పుకున్న ఓ నేతకు పరిహారంగా 10 కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో చాలా చోట్ల టికెట్ రాకున్నా కోఆపరేట్ చేస్తున్న వారికి అంతో ఇంతో లభించింది. కానీ మరీ 10 కోట్లు అన్నది కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే అని తెలుస్తోంది. 10 కోట్లు అందుకోవడం వల్ల దానికి తగిన విధంగా మద్దతిస్తూ రుణం తీర్చుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే ఇదే నియోజకవర్గంలో కీలక రాజకీయవేత్త మద్దతు కోసం కూడా 3 కోట్లు అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు నేత ఇటీవలే పార్టీ మారారు. తాను వచ్చిన పార్టీలోకి తన అనుచర గణాన్ని అంతా తీసుకురావడం, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి వారందరి మద్దతు కూడగట్టడం వంటి వ్యవహారాలకు కట్టిన ఖరీదు ఈ 3 కోట్లు అని టాక్. ఏమైనా ఈ 10, 3 కోట్లు అన్నవి ఆ అభ్యర్థికి బఠానీలతో సమానమని, 100 కోట్లు ఖర్చు చేసైనా తాను వెతికి వెతికి వచ్చి చేరిన చోట గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.